విద్యుత్ బిల్ కలెక్టర్లకు పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం అమలు చేయాలని, కోవిడ్ 19 కరోనా వైరస్ ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ గురువారం విద్యుత్ సంస్థలు పనిచేసే బిల్ కలెక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో ఈఆర్ఓ ఆఫీసులో గత 30 సంవత్సరాల నుండి బిల్ కలెక్టర్లుగా తాము పనిచేస్తున్నామని, కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం చెల్లించాలని, అదేవిధంగా కోవిడ్ 19 కరోనా వైరస్ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని, బిల్ కలెక్టర్లు కలెక్షన్లకు వెళ్లానప్పుడు వినియోగదారులు దూరం పాటించకపోవడం మరియు కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వచ్చే ప్రమాదం పొంచి ఉన్నదని, ఇప్పటికే నిజామాబాద్, కరీంనగర్, కొరుట్ల, మంచిర్యాల, జనగామ, హైదరాబాద్ మొదలగు సర్కిల్లో బిల్ కలెక్టర్లకు దాదాపు 10 మందికి పైగా కోవిడ్ బారిన పడడం జరిగిందని గుర్తు చేశారు. బిల్ కలెక్టర్లకు పీస్ రేట్ విధానాన్ని రద్దు చేసి కనీస వేతనం, ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కోవిడ్ 19 ఎమర్జెన్సీ హెల్త్ అండ్ ఇన్సూరెన్స్, 10 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, బిల్ కలెక్టర్స్ ఎవరైనా వైరస్ బారిన పడి చనిపోతే 25 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం యాజమాన్యమే కల్పించాలని డిమాండ్ చేశారు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలలో ఎస్సీ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా బిల్ కలెక్టర్లుగా మేము పనిచేస్తున్నాము. ఇంతవరకు కాంట్రాక్ట్గానే జాబ్ చేస్తున్నాము, ఇంతవరకు పర్మిట్ అనేది లేదు. అయితే ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చినారు, ప్రగతి భవన్లో మాట ఇచ్చినారు. ప్రభాకర్ సార్ గారిని వీళ్ళ గురించి ఆలోచించి వీళ్ళకు న్యాయం చేయమని ముఖ్యమంత్రి గారు సిఎండి గారికి సూచించారు. అది ఇంతవరకు నెరవేర్చలేదు. మాకు దయచేసి మాకు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి మాకు సమాన పనికి సమాన వేతనం ప్రభుత్వం నుంచి చెల్లించాలని కోరుచున్నాము. ఆర్టిజన్లుగా గుర్తించాలి మమ్మల్ని. కోవిడ్ 19 ఉద్యోగ భద్రత కల్పించి మాకు ఒక్కొక్కరికి ఏమైనా ప్రమాద బీమా 25 లక్షల రూపాయలు చెల్లించాలన్నది మా డిమాండ్. ఇప్పటి వరకు మా విద్యుత్ బిల్ కలెక్టర్లు కాంట్రాక్ట్ చేసినటువంటి వాళ్లకు ఒక 20 మంది దానిక దీంతోటి కోవిడ్ కరోనాతోటి బాధపడుతున్నారు. వాళ్ళకు వెంటనే న్యాయం చేయాలి, వాళ్ళకు కూడా మా గురించి కూడా ప్రభుత్వం ఆదుకోవాలి అని కోరుచున్నాం.